ఆవిడి పెద్ద చెరువుగట్టు క్రీస్తు సంఘము వారు ఏర్పాటు చేసినటువంటి ఒకరోజు రాత్రి క్రీస్తు విజ్ఞాన మహాసభకు విచ్చేసినటువంటి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవ సేవకులు, ఆయా ప్రాంతాల నుండి ఈ గ్రామానికి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మహోన్నతమైన అందరికీ ప్రత్యేకమైన వందనములు. ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులలో సుమారుగా 80% అందరితో నాకు అనుభవం ఉంది. ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క కార్యక్రమాలలో మేము వారితో కలిసి పనిచేయటం అనేది సంతోషదాయకం. ఈ యొక్క మీటింగ్కి ఆహ్వానించినటువంటి ముఖ్య వాక్యోపదేశకులైనటువంటి సహోదరులు బాలకృష్ణ గారికి, స్థానిక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి జాన్బాబు గారికి ప్రత్యేకమైన వందనములు తెలియచేసుకుంటూ చిన్ని ప్రార్థనతో ఒక 10 నిమిషాలు మాత్రమే దేవుని మాటలు మీతో పంచుకుని వాక్యోపదేశాన్ని అందించడానికి వచ్చినటువంటి వర్తమానుకులకు సమయం అప్పగిద్దాం. ప్రార్థన. ప్రేమించిన కన్న తండ్రి, ఈ రాత్రికాలంలో నాయన అనేక మంది సేవకుల ఎదుట అనేక ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మనమంతా క్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవులం. ఈ భూమి మీద ప్రత్యేకమైన రీతిలో మనం దేవుని నమ్ముకున్నాము గనుక సెపరేట్గా బ్రతకడానికి, అందరితో కలిసి ఆడి పాడడానికి ఇష్టపడనటువంటి జనాంగముగా, దేవుని ప్రజలముగా భూమి మీద ఒక ఐడెంటిటీ కలిగినటువంటి వారముగా భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఇలాంటి ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నటువంటి క్రైస్తవుల పట్ల సమాజానికి ఒక ఇంత చిన్న చూపే ఉందని చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళరు, వాళ్ళతో పాటు తాగరు, వాళ్ళతో పాటు తందనాలాడరు. ఏమండి, సమాజంలో వీళ్ళు వేరేగా ఉంటారు. తిట్టిన వారిని తిట్టరు, కొట్టిన వారిని కొట్టరు. కనుక వీళ్ళంటే అందరికీ చిన్న చూపే. ఎవరు వీరు అంటే క్రైస్తవులు. ఎందుకు వీళ్ళంటే చిన్న చూపు అంటే, ఈ క్రైస్తవులకి మాదిరిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఎలాగైతే బ్రతకారో ఆయన ఏం కోరుకున్నాడంటే, నేను ఎలా అయితే బ్రతకనో మీరు అలాగే బ్రతకాలి. నేను పరలోకం నుండి వచ్చాను కనుక మిమ్మల్ని కూడా నా వెంట తీసుకుని వెళ్తాను అని ఆయన చెప్పాడు. ఆయన వెళ్ళినటువంటి పరలోకానికి మనము కూడా చేరుకోవాలంటే సాక్షాత్తు ప్రభువారు నడిచినటువంటి బాటలో మనం బ్రతకాలి. ఆయన ఎలా బ్రతికాడు అని ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచన భాగాలను మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం నుండి కొన్ని వచన భాగాలను మీరు చదివితే వాటిని గూర్చినటువంటి విషయ వివరణలోనికి మనం వెళదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో దేవుని యొక్క ఆశ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండి, మీరును కలిగి ఉండి అనగా ఏమండి, ఎవరు కలిగి ఉండాలి? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ సహోదరుల, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల, లేదు ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట క్రొత్త నిబంధనలో బ్రతుకుతున్నటువంటి మనందరికీ వర్తించదగినటువంటి మాట. అసలు మనకు మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆయన ఒక మనసు కలిగి ఉన్నాడు. ఆ మనసు కలిగిన వారు మాత్రమే క్రైస్తవులు. ఏమండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు, ఏంటి ఆయన మనసు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఎలాంటి వాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసు ప్రభువారు అంటే ఏమనుకుంటుందంటే సమాజం, ఏమండి, ఎవరో పేద కుటుంబంలో పుట్టిన వాడండి, మన దేశానికి సంబంధం లేనటువంటి వాడండి, ఎక్కడో యెరూషలేములో పుట్టిన వాడండి, ఏమండి, ఆయనను నమ్ముకోవడం పెద్ద యూస్ఫుల్ ఏమీ కాదండి అంటూ ఆయనను గూర్చి చాలా తక్కువ చేసి సమాజం మాట్లాడుతూ ఉంది. ఎందుకనంటే ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు, ఏమండి, ఆయన సాధు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఉదాహరణకు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో
వదుకుతేబడినటువంటి గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో, సమాజంలో ఆయన బ్రతికినప్పుడు ఏమండి సమాజం ఆయనను ఎన్ని మాటలన్నా ఏమండి వారిని దూషించలేదు, వారిని శపించలేదు, వారు బ్రతుకునే ఆయన కోరుకున్నాడు. ఏమండి ఇది ఆయన మనసు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా యేసుప్రభు వారి యొక్క క్యారెక్టర్ కానీ ఆయనకున్నటువంటి అధికారము కానీ ఈ వచన భాగంలో మనకు కనబడుతుంది. ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన ఏమండి దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపమును కలిగిన వాణిని సమాజం వికరిస్తుంది ఈ రోజున, ఏమండి హేళన చేస్తుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళను ఎవరు ఏమన్నా సరే సమాజం వారి వలన ఏ విధమైన నష్టం ఉండదు. అదే గనక మిగిలిన వారిని గనక వెంబడించే వారిని గనక ఒక్క మాట అంటే ఏమండి సమాజం వారి పట్ల విరుచుకుపడుతుంది. అందుకనే ఏమండి క్రీస్తు యేసు ప్రభు వారు ఒక మంచి మనసును కలిగి ఉన్నారు. ఆయన మనసు కొంతమందికి అర్థమైంది, ఆయన ఏమన్నా పర్వాలేదులే, ఎవ్వరు మన మీదకి వచ్చి యుద్ధం చేయరన్నటువంటి ఒక ధైర్యంతో ఏమండి ఆ దేవుని స్వరూపమును కలిగిన వాణిని నిందలు పాలు చేస్తుంది ఆనాటి సమాజం, ఈనాటి సమాజము కూడా. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు ఎవరితో సమానం అంటండి? దేవునితో. దేవునితో సమానం. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడండి? పరలోకమందున్న మా తండ్రి అంటాం కదండి. దేవుడు పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారంటే ఆయన ఇప్పుడు కూడా పరలోకంలోనే ఉన్నాడు. దేవుడై ఉండి యోహాను 1:1 నుండి మనం చదివితే సాక్షాత్తు దేవుడై ఉండి దేవుని వద్ద ఉండి దేవుని యొద్ద నుండి మన దగ్గరికి వచ్చిన వారిని సమాజం సాక్షాత్తు దేవుని స్వరూపాన్ని ఈ రోజున హేళన చేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటున్నాడండి. ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన మన దగ్గరకు వచ్చి మన చేత మాట్లాడిపించుకోవాల్సిన పనే ఉంది చెప్పండి? ఏమన్నా అవసరం ఉందండి? కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి కూలి పని చేసుకుంటూ వాళ్ళు పెడితే తినడం లేకపోతే వాళ్ళతో మాట్లాడిపించుకోవాల్సిన పరిస్థితి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి చిన్నతనం చిన్న పొజిషన్ను ఎన్నుకుంటారండి? మీకు బాగా అర్థం కావాలంటే ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజు లేదా ఒక మంత్రి ఏమండి సామాన్య ప్రజల మధ్యకు వచ్చి ఏమీ లేనివాడుగా తనను తాను తగ్గించుకుని బ్రతకగలుగుతాడా? మనతో ఇమిడిపోతాడా? మనతో కలిసిపోతాడా? అంటే చాలా కష్టం. మనలాంటి ఒక మనిషి ఒక మంచి ఉన్నతమైన పరిస్థితిని వదులుకొని మనతో సమానంగా ఉండటమే కష్టమైపోతున్నటువంటి ఈ రోజుల్లో అసలు పరలోకాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అసలు పరలోకం రావటం అంటేనే మహాపుణ్యం, చాలా గ్రేట్. అది అలాంటిది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పాపుల మధ్యకు రావటం ఏంటండి విచిత్రం? కాకపోతే మన మధ్యకు రావటం ఏంటండి? మనలాంటి శరీరాన్ని ధరించుకోవటం ఏంటి? మన మధ్య బ్రతకడం ఏంటి? మనతో తిరగడం ఏంటండి? అయినా సరే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మరి ఏం చేశాడు ఆయన? ఏమండి ఆయన ఎంత తగ్గించేసుకున్నాడో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా చదువుదాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనుషుల్లో ఉన్నతంగా బ్రతికేటటువంటి మనుషులు ఉంటారు, సంపన్నమైన కుటుంబాలు ఉంటాయి. అలా సంపన్నమైన కుటుంబంలో పుట్టలేదు ఆయన. ఎలాంటి కుటుంబంలో పుట్టాడండి? రోజువారి కూలి పని చేసే కుటుంబం. యోసేపు గారి కుటుంబం అంటే ఏమండి వడ్రంగి పని. ఆయన ఆ రోజు వడ్రంగి పని చేసి సంపాదిస్తేనే ఆ పూట గడుస్తుంది వాళ్ళది.
సామాన్యమైన కుటుంబం. ఈ సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టలేదు, ఒక రాజుగా ఆయన పుట్టలేదు. ఏమండి, దాసుడిగా పుట్టాడు. మనుషుడు అంటేనే చీపు, ఆ మనుషుల్లో దాసుడు అంటే మరీ చీపు. మనుషులంటే చీపు ఏంటండి అనుకుంటే ఆయన దేవుడు మరి. ఏమండి, ఆయన దేవుడు మనిషిగా వచ్చాడు మరి. మనుషులు ఎక్కువ దేవుడు ఎక్కువ అండి, మనుషులు ఎక్కువ అంటారా? ఏమండి, దేవుడు ఉన్నతుడు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవుడు ఆకారమందు మనుష్యుడిగా వచ్చేసాడు భూమి మీదకి. అంటే మనం అంటే ఎంత ప్రేమ అండి ఆయనకు. ఆ ప్రేమను బట్టే పాప లోకంలో బ్రతుకుతున్న మనం పాతాళానికి జారిపోతుంటే ఆయన చూసి తట్టుకుని దేవుని కుడిపార్శ్వమున ఏమన్నా ఉండలేక ఆయన సింహాసనాన్ని, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మనుషులు పోలికగా, దాసుడిగా, రిక్తునిగా తనను తాను తగ్గించుకొని మన కోసం పుట్టి మన కోసం ఏమండి సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. విధేయత చూపాడు. మనకి తెలుసు కదండి యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు. ఆయన ఏం తప్పు చేశాడని ఆయన చనిపోయాడండి. ఏ మనిషినైనా అంతలాగా చిత్రహింసలు చేసి చంపేస్తారా చెప్పండి? ఎవరినైనా సరే, ఎన్ని మడ్రలు చేసిన వాళ్ళని కానీ, ఎన్ని మానభంగాలు చేసిన వాళ్ళని కానీ ఏమండి ఫైనల్గా ఉరిశిక్ష అంటారు. సింపుల్గా మేపుతారు, బాగా మేపి ఏమండి ఏ జబ్బు లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు తీస్తారు ఊరి. అంతే తప్ప నానా చిత్రహింసలు చేసి చంపరండి. మరి యేసుక్రీస్తు వారు ఏం పాపం చేశారండి? ఆయన ఏం పాపం చేయలా. మనం చేసిన పాపానికి ఆయన నింద, ఆ పాప భారాన్ని ఆయన అనుభవించాడు. ఆయన భుజాన మోసాడు. ఏమండి మన మధ్య ముఖ్యవాక్య సందేశాన్ని అందించడానికి దైవజనులు ఉన్నారు కనుక నేను ఇంకా నా మాటలు ముగిస్తున్నానండి. మీకు గనక ఇలాంటి మాటలు గనక వినాలి చూడాలనుకుంటే ఏమండి యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్ లైవ్లో మీకు వస్తూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో చూడండి. ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి సమయం ఇద్దాం. ప్రేమించిన స్థానిక దైవజనులు, స్థానిక సంఘాన్ని మీరు దీవించి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ పిలిచి ముఖ్యవాక్య సందేశకులుగా బాలకృష్ణ గారిని మీరు ఏర్పరిచి ఈ గ్రామంలోనైనా మీ ఉన్నతమైన మాటలు చెప్పడానికి మీరు ఈ యొక్క రాత్రి అందరికీ మీ యొక్క కృపను దయచేసిన విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మీ మాటలు మా హృదయాలకు నాయన దయచేసి ఆ భక్తి మాటలను బట్టి మా యొక్క బ్రతుకులను సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహింపచేయమని కోరుతూ నజరేయుడైన యేసు ప్రభులు వారు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని ఏడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.